గుడ్ మార్నింగ్, సిటీ కేర్ ప్రశ్నించేసి అందిస్తున్నటువంటి మీడియా వచ్చే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలు వచ్చిన కథనాలు ప్రముఖంగా పరిశీలిస్తే ప్రధానంగా దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో విపక్ష పార్టీలన్నింటినీ అన్నీ ఏకమవుతున్నటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా కథనాలు ప్రశ్నించబడ్డాయి. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల నాయకత్వ కలయికతో విపక్ష బీజేపీయేతర శక్తులన్నీ ఏకమవుతున్నట్టుగా కథనాలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే దేశంలో ఉల్లి రైతులు కష్టాలు పాలవుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కిస్తున్నాయని ప్రముఖంగా కథనాలు ప్రచురించబడ్డాయి. దీని కారణంగా ఉల్లి రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కథనాలు ప్రముఖంగా ప్రచురించబడింది. 2019 నాటికి దేశంలో స్వచ్ఛత రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందని, ఆ దిశగా పంచాయతీ సంస్థలను మరింత బలోపేతం చేసి ప్రశ్నించబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల క్రమంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలు, మరో 20-32 గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీతో మజ్లిస్ పార్టీ సమావేశమై అధికారంలోకి ప్రశ్నించబడ్డాయి. మరోవైపు మహాకూటమి సైతం అధికారానికి చేజిక్కించుకునే దిశగా ఎన్నికల ఫలితాలు మహాకూటమికి అనుకూలంగా వచ్చినట్లయితే పార్టీ విధి విధానాలు అలాగే కూటమిలో సర్దుబాట్ల విధానాలపై కూడా సమాలోచన జరుగుతున్నట్లుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే దాదాపు 22,300 కోట్లతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి జలధార కార్యక్రమాన్ని చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రధానంగా మొదటి విడతగా 10 జిల్లాలను పైలట్ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసి తద్వారా ఇంటింటికి నీటి తాగునీటి సదుపాయం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. వీటి జలధార పథకానికి దాదాపు ప్రపంచ బ్యాంకు నిధులతో పథకం అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా పత్రికల పరంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను అధోగతి చేయడమే కాక ప్రభుత్వ పాఠశాలను సైతం దివాళా తీసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి కథనాన్ని పత్రికల పరంగా ప్రచురించబడింది. అమరావతి రాజధాని నిర్మాణ క్రమంలోనే ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అమరావతి నిర్మాణ పనులు చేపడుతున్నారే తప్ప ప్రజల ఆకాంక్షలకు అభిమతానికి అనుగుణంగా నిర్మాణాలు జరగడం లేదని మాజీ జస్టిస్ అయినటువంటి లక్ష్మణ్ రెడ్డి ప్రస్తావించినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో బ్రహ్మంగా ప్రచురించబడింది. అలాగే విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. తద్వారా కాంట్రాక్ట్ విధానాన్ని ప్రోత్సహిస్తూ కమిషన్లకు అధికారులు కక్కుర్తి పడుతున్నారని ఓ కథనాన్ని పత్రికల్లో బ్రహ్మంగా ప్రచురించబడింది. తద్వారానే విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ పరానికి ఊతం ఇవ్వడమే కాక ప్రజలపై ఆర్థిక భారాన్ని కూడా పెంచే దిశగా విద్యుత్ వ్యవస్థ నెలకొనిందని పత్రికల్లో శంకర్ నాయక్ గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలు వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి విధానంపై విపక్షాలన్నీ ఏకమవుతున్నటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, రవిచంద్రరెడ్డి గారు మీరు చెప్పండి సార్, ఇవాళ బీజేపీయేతర శక్తులన్నీ రాజకీయ శక్తులన్నీ ఏకమవుతున్నాయి, బీజేపీ వ్యవహరిస్తున్న విధానంపై గలం విప్పేందుకు శంకారావం పూరించేందుకు సిద్ధమవుతున్నటువంటి కథనాలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. ప్రధానంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటరీ సమావేశంలో అధికార పార్టీని నిలదీయాలి, నిగ్గు తేల్చాలని విపక్షాలన్నీ కూడా సిద్ధమవుతున్నట్లుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. ఇది ఎంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భావించవచ్చు. అదే కాకుండా రాజకీయ పరమైన ఎత్తుగడల నేపథ్యంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిన వాటి పట్ల కూడా అధికార పార్టీ పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఉందని భావించవచ్చా? ఎలా పరిగణించాలి సార్? ఇప్పుడు మనం ఒకటి పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. యాడ్ ఈయన ఒకడయ్యాడు తప్పిస్తే యూపీ గవర్నమెంట్కి సంబంధించిన పక్షాలు ఆడుండేది.
ఈ నేను కొత్తగా పోయేసి ఒరిస్సా పోయి నవీన్ పట్నాయక్ బీహార్ పోయి నితీష్ కుమార్ ఇలాంటి వాళ్ళని పోయి మహారాష్ట్ర పోయి శివరాజపేట వాళ్ళని తీసుకుని వస్తే కొంతమందిని మనంగా చాలా సంతోషం. ఇప్పటి వరకు మాయావతి కలుగుతున్నా వద్దా అనేది డిఫరెన్స్లో పడుకున్నది. కాబట్టి ఈయనేదో పోయి చేసేస్తాడు అనేది చాలా రాంగ్ మెసేజు దేశానికే కాదు రాష్ట్రానికి కూడా. కాబట్టి ఈయనేదో పూర్తి రాష్ట్రానికి అన్యాయం అయిపోయింది. ఏంటంటే ఈ శీతాకాల సమస్యలు ఏముంటాయి పెద్దగా నాకు తెలిసే ముందు, ఇంక నెక్స్ట్ బడ్జెట్ నోట్ల కడుగు బడ్జెట్ అంటే ఎలక్షన్ బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్లు అంతా లేనప్పుడు ఇంకేం సాధిస్తాడు? ఏమైనా ప్రత్యేక హోదా సాధిస్తాడు? నేను ఇప్పుడు గవర్నమెంట్లో పోయి కలుసుకొని ఈయన పోయి చట్టపట్టాలు వేసుకొని పోతాం మేము వేసుకుంటాం తప్ప వాళ్ళు ఈయన ఇక్కడికి రావడం మనం స్పష్టంగా గమనించాలంటే. కాబట్టి ఈయన అందరికి ఫోన్ చేసి నేను రేపు 10 ఏళ్ళ నుంచి శీతాకాల సమావేశాలు కదా పార్లమెంట్కి, మీరందరూ రండి, మనమేదో ఒక హైప్ క్రియేట్ చేస్తాం, ఇండియా లెవెల్లో మొత్తం నేనే చక్రం తిప్పుతాము అనేది. ఇదేం 96 కాదు 98 కాదు, మీరు కన్వీనర్ అయ్యడానికి ఇక్కడ చాలా మేధావులు తయారైనారు. యూపీఏ గవర్నమెంట్ 2014 ఉన్న వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. మీ పరిస్థితులు బీజేపీ గ్రాప్ పడిపోయే కొందుకి మీరు ఇక్కడి నుంచి దారుకుందునా అని చెప్పేసి కాంగ్రెస్కి పెద్ద గ్రాప్ పెరిగినట్టు కేవలం ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని సాగు చెప్పి రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజ్ రాలేదని సాగు చెప్పి మీరు యూపీఏ గవర్నమెంట్లో చేరుకోవడం, మీరు ఈ 4 5 బడ్జెట్లు అయినంతవరకు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజ్ ముద్దని మీరు కదా పోనీ. ఈరోజు రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ ఏమాత్రం సాధించారు, దుగ్గురావుపట్నం ఏం సాధించారు, గుందేలు తరహా ప్యాకేజ్ ఏం సాధించారు, ఏమీ సాధించినప్పుడు ఈరోజు ఏం సాధిస్తారని పార్లమెంట్లో మీరంతా కలిసి వచ్చి మేము ఏదో చేసేస్తాం అది చేసేది అంటే 5 కోట్ల మంది జనాభాని మీరు మోసం చేస్తారని తప్పిస్తే ఇంకేమి చేయడం లేదు. దీన్ని స్పష్టంగా 5 కోట్ల మంది ప్రజలకు తెలుసు. ఏ చిన్న విషయం జరిగినా 5 కోట్ల మందికి అవమానం జరిగిందండి. మీరు చేసిన అవినీతి కరప్షన్లకి అయితే డాలు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తామంటే 5 కోట్ల మంది ఏమైనా దాడులు చేస్తారా? మీరు డబ్బు లేదని ఇన్ని విదేశ టూర్లు తిరిగినారు, ఆడే నరేంద్ర మోడీ తిరుగుతారు, మీరే వీడ తిరుగుతున్నారు, కానీ ఏమైనా తెచ్చారా? అదే మన చిన్నబాబు 20 లక్షల ఉద్యోగాలు అంటాడు, ఎక్కడ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. నోరు తెరిస్తే తెల్లారితో పచ్చ అబద్ధం ఎల్లే మీడియా పెట్టుకునేసి పూర్తి కవరేజ్ చేసుకుని విధి విధి విధానాలు మేము చెప్పేదే శిలాశాసనాలు అని చంద్రబాబు నాయుడు పోతాడు. కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పొంతనే లేదు. ఆఖరికి రామారావు గారు పెట్టిన పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేక పార్టీ. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, నిజమైన రామారావు అభిమాని భక్తుడు, నిజమైన టీడీపీ వ్యక్తి ఎవరిని ఎవరు ఏ కులస్థలంలో ఉండి ఆత్మీయ గుండె మీద చేసుకుని చెప్పడం ఇది మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నావా అని ఒకటి. ఇదే కాంగ్రెస్ వాది ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఇదే టీడీపీతో కలిస్తే ఆత్మసాక్షిగా మేము టీడీపీకి సహకరిస్తున్నామా అని వాళ్ళు చెప్పాలి. ఇది పూర్తిగా అనేకత దేశ భవిష్యత్తు అన్నాడు దేశభౌతిక చంద్రబాబు నాయుడు. భవిష్యత్తు ఆయన చేసిన కరప్షన్కి కప్పు పుచ్చుకోవడానికి రేపు ఏడా యూపీఏ గవర్నమెంట్ సేవ్ అవుదాం. ఎందుకంటే ఎప్పుడు దాటి కాబట్టి ఆయన కప్పు మొన్నటిదాకా అసెంబ్లీ సాక్షికి చెప్పిన వ్యక్తి ఇండియానే ప్రపంచ దేశాల్లో పెట్టాడంట మోడీ. ఈరోజు ఇండియానే దివాలా కోరి తీసేసిన మోడీ అంటే మీ 4 బాగా 2 4 కిలతో మాట్లాడే వ్యక్తి ఇలాంటి ఎవరైనా ప్రజలు హర్షిస్తారా? ఇదే వ్యక్తి ఈరోజు ప్యాకేజీకి అనేసి పాప 12 12 నెలలకి అరేంజ్ చేయట్లేదు పెట్టి చెప్తే దాంట్లో ప్రెస్ మీట్ పెట్టి కంగనాలు చేసి వెంకయ్య నాయుడు విజయవాడ నుంచి గన్వారపట్ నుంచి భారీ రిసీవ్ చేసుకున్నాడు. తిరుపతి రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి పిఎల్ఆర్ కన్సల్టెన్స్ ఎవరు చేసుకున్నారు? టీడీపీ కదా. అంటే ప్రత్యేక పోతే పిల్లలు కానీ తల్లిదండ్రులు తాళ చట్టం కింద కేసు పెడతామని చెప్పింది మీరే కదా. ఈరోజు యూటర్న్ తీసుకుని వచ్చి మళ్ళీ ప్రత్యేక హోదా అంటే దానివల్ల ఏమైనా ఉపయోగమా? దానివల్ల ఏమైనా సంజీవన అంటే మీకు ఎలా నచ్చితే అలా అబద్ధాలు ఆడుకుంటా, ఎలా పోతే అలా అంటే ప్రజలు ఏమైనా గుడ్డోళ్ళు మేధావులు కాదు మనం చెప్పిందే వింటారు అన్నప్పుడు ఎప్పుడు 83 85లో ఒక ఈనాడు పేపర్ ఉన్న రోజులు. ఈ రోజు టెక్నాలజీ చాలా విపరీతంగా అయిపోయింది కాబట్టి అప్ టు డేట్ సోషల్ మీడియాలో వాట్సాప్లో టీవీల్లో అన్ని చూస్తారు ఏది నిజం ఏది అబద్ధం. అధికార పార్టీ నాయకుడు ఏం మాట్లాడతాడు, ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడతాడు, బీజేపీ ఏం మాట్లాడుతుంది, కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది, ప్రతి ఒక్కటి కనుక్కుంటున్నారు. కాబట్టి ఇంకా కాలం చల్లవు ఈ మాటలకి. ఈయన పులి స్టాప్ పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పుడైనా పోరుకులాడి కనీసం ఈ చేతాకాల సమస్య ప్రతి హోదా తీస్తే చాలా సంతోషిస్తాం. నాయుడు గారు, ఆనంద్ నాయుడు గారు, మీరు ఎలా భావిస్తారండి? ఈరోజు రవిచంద్ర గారు చెప్పినట్టు పచ్చ కామెర్లు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ముందు ఏ కలర్ ఉంది, ఏమి ఎట్లా ఉంది, మన చూపు మన విజన్ ఎట్లా ఉంది అనేది వాళ్ళకి పూర్తిగా అంధకారంగానే ఉంటుంది. అదే అతను చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే అతని వాదంతో అక్కడ జరిగినట్టు ఎవరండి ఈ రాష్ట్రంలో దోపిడీ చేశారు, ఎవరండి ఈ రాష్ట్రంలో స్కామ్లు చేశారు, 1 లక్ష కోట్లు ఎవరండి సంపాదించారు,
ఒకసారి గతంలో వెనక్కి వెళ్ళండి. ఏమిటి ఏమిటి ఈ విధానాల మీద మనం మాట్లాడుతున్నాం అంటే గురుగింజ సామెత కింద చెప్పాడు, చాలా చక్కగా తీసుకొచ్చాడు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి 100,000 కోట్లు సంపాదించి జైలు బెయిలు కోర్టు పరంగా తిరుగుతుండేది వాస్తవం కదా, ఒకటి. రెండోది, ఈ రాష్ట్రం విడగొట్టినటువంటి ఆనాటి కాంగ్రెస్ కావచ్చు, మీరు ఒక ఇది కావచ్చు, ఏమిటంటే ఎదుటోడు ఎవడన్నా ఉంటే అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మీరు ఓరలేకుండా, జగన్ ఈరోజు ఎందుకండి నోరు మెదపలేకున్నాడు, అవతలేమో విడగొట్టి మనల్ని మనకి ఎటువంటి సహాయం చేయకుండా ఈరోజు మనం ఈ పరిస్థితిలో మనం ఎలాంటి సహకారం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో మోడీ అధికారంలోకి వస్తుంటే ఆయనకి సహకారం వస్తే బాగు చేస్తాడని, ఆయన ఏదో ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాడని, దేశానికి మంచి చేస్తాడని ఊహించాం. అరే ఈరోజు అభివృద్ధి చేయకపోతేనే కదా మనం మేము వ్యతిరేకించాం, అభివృద్ధి కోసమే కదా పాటుపడుతున్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఏ చిన్న స్కాములు లేకుండా మేము ఈ యొక్క అధికారాన్ని సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది రాష్ట్రానికి. ఏమిటి ఇవాళ కూటమి ఏర్పాటు చేసే దిశగా కేంద్రంలో పావులు కదుపుతున్నటువంటి ముఖ్యమంత్రి, తద్వారా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని భావించొచ్చా? 14 పార్టీలు కావచ్చు, ఇంకా వచ్చే 10 పార్టీలు కావచ్చు, అన్ని ఏకమై జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అనేక విధాలుగా ఆలోచన చేసి ఈ నియంత పాలన అనేటువంటి విధానాన్ని తిప్పి కొట్టాలి. అదొకటే ఎయిమ్. నరేంద్ర మోడీ ఈరోజు నియంత పాలన అనడానికి రెండే, ఒకటి ఈ యొక్క ఉన్నటువంటి కరెన్సీ చింపేయడానికి అతనికి ఏం రైట్ ఉందండి? ఈ డిమోనటైజేషన్ ఎవరు చెప్పారండి? ఎవరిని అడిగారు? ఎక్కడ మీరు చర్చించారు? ప్రజాస్వామ్య పార్టీలు ఉన్నాయి కదా, మీరు ఎక్కడైనా చర్చించారా? ఎక్కడా లేదు. అంటే మీకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మీరు చెప్పింది కరెక్ట్, డిమానిటైజేషన్ విధానంలో నెహ్రూ పీరియడ్ లో అనేకమైనటువంటి కొత్తలు వచ్చినాయి, జరిగింది మార్పులు జరిగాయి. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం హక్కు అయితే ఉంది, లేదా నోట్ల మార్పిడి విధానంలో తీసుకోవాల్సిన చర్యల భాగంగా కేంద్రం వాటి పట్ల చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. తద్వారా తదనుగుణంగానే ఇవాళ బీజేపీ కూడా ఎవరిచ్చిందని భావిస్తున్నారు. ఈరోజు దాని పరివాసం చూస్తారు రేపు ఎలక్షన్ లో. రైట్ శంకర్ గారు, మీరు ఎలా భావిస్తారు ఇవాళ బీజేపీ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి, ఈ నేపథ్యంలోనే 11వ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ప్రశ్నించే దిశగా సన్నద్ధమవుతా ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశం ఉందని భావించవచ్చా? విభజన చట్టాలన్నీ కూడా ఇంతవరకు ఒకటి కూడా అమలు కాలేదు, ఈ పార్లమెంట్ సమావేశాలు ఉన్న విభజన చట్టాల మీద కేంద్రం నోరు మెరిపే అవకాశం ఉందని భావించవచ్చా? ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే 2014 ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో అధికారంలోకి వచ్చిందో అక్కడ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు, ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది. అంటే ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఈ రెండు పార్టీలు కూడా కలిసి మేము కనుక అధికారంలోకి వస్తే ముఖ్యంగా నష్టపోయినటువంటి విభజన కాబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్తేనే ఇవాళ ఇక్కడున్నటువంటి ప్రజలు మరి రెండు పార్టీలు ఓటేసి అధికారం ఇచ్చారు. మరి 4.5 సంవత్సరాల కాలంలో కలిసి ఉన్నటువంటి పార్టీలు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా విఫలం కావడం జరిగింది. ఇవాళ ఈ విఫలమైనటువంటి క్రమంలో మళ్ళా వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి కోసం ఇవాళ మళ్ళా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఇవాళ ఇలాంటి కూటమిల పేరుతో ఏదో ఢిల్లీలో వెళ్ళి మేము ఏదో చేసేస్తామంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్కి ఆ రోజు సపోర్ట్ చేశాడు, ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇదే తిరుపతిలో నేను కనుక అదైతే అన్ని చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలుగు ప్రజల్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి అమలు చేయకుండా మళ్ళా 2019లో మళ్ళా మేము అధికారంలోకి వస్తే మళ్ళా ఇచ్చినటువంటి ఇప్పుడు చేయనటువంటి హామీలన్నీ కూడా మళ్ళా ఇంకొక పార్టీతో ఇంకొక కుటుంబంతో కలిసి మేము పూర్తి చేస్తామంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రేపు పార్లమెంట్ సమావేశాలు, ఆఖరి పార్లమెంట్ సమావేశాలు రేపు ఢిల్లీలో ప్రారంభమవుతా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఆఖరి పార్లమెంట్ సమావేశాల్లో నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజల పట్ల ఇచ్చినటువంటి హామీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేపు పార్లమెంట్లో కనుక ఈ ముఖ్యమంత్రి వెళ్ళి ఆ దేశంలో ఉండేటువంటి అన్ని పార్టీలని కలిసి
చేసి మరి పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రత్యేక హోదా ప్యాకేజీ కనుక సాధిస్తే మళ్ళా ఇదే చంద్రబాబు నాయుడుని ఇదే తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి తెలుగు బిడ్డ కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. లేని క్రమంలో అదే రీతిలో అదే పద్ధతిలో మరి ఆ పార్టీలకి తగిన రీతిలో మళ్ళా ప్రజలు గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధమవుతున్నారు. రైట్ 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 సార్, మీరు ఇవాళ అంటే కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాల పట్ల తెలుగుదేశం విధానాన్ని విపక్షాలన్నీ కూడా ఏకీభవిస్తాయని భావించవచ్చా? ఇప్పుడు ఒక చిన్న విషయం, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చిన దానికి ఎక్కువగానే చేస్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు తిరుపతిలో వెంకయ్య మన నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో ఒకసారి తిరగేసుకుని చూడమని చెప్పండి. ఎవరు ఈ పరిపాలనకి సహకరిస్తానని చెప్పారు? ఆనాడు రాజధాని మా ఢిల్లీ కంటే మీరు ఇంకా 10 ఇంతలు ఎక్కువ కట్టుకునేటువంటి పరిస్థితి కల్పిస్తామనింది నరేంద్ర మోడీ కాదా? ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పని స్పెషల్ స్టేటస్ కల్పిస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కాదా? తప్పింది కూడా ఆయన మీరు చూస్తున్నారు. ఈనాడు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు 29 సార్లు ఢిల్లీకి పోయి ప్రాధాయపడితే ఇవ్వని పక్షంలో ఈరోజు అలీన పార్టీల కూటమిగా తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఇది తప్ప అంటే ప్రజా సమస్యల పట్ల ఈరోజు పోరాడుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఎనుకడితే కూడా ఇబ్బంది పెడితే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సహకరించలేదు కాబట్టే కదా ఈరోజు అలీన పార్టీల దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కింద తీసుకురావడం. ఈ నియంత పాలన పోవాలి, ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళు ఉండకూడదు అన్న ఆలోచన ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఈ రోజు నరేంద్ర మోడీ తప్పి ప్రవర్తిస్తున్నారన్నది అక్షరాల వాస్తవం. దానికి ఒత్తాసు పలికేటువంటి జగన్మోహన్ రెడ్డి నోరు మెదపట్ల నరేంద్ర మోడీ సహకరించకపోవడానికి కారణం ఏంది? ఆ రోజు ఇద్దరు కలిసి మేము రాష్ట్రాన్ని బాగు చేస్తామన్నప్పుడే కదా ప్రజలు నమ్మారు. ఈరోజు నరేంద్ర మోడీ దూరం పెట్టడానికి కారణం ఏందో చెప్పండి. అవునయ్యా, నరేంద్ర మోడీ చంద్రబాబు అవును మా ఇంటికి పిలిచి భోజనం పెడతామని చెప్పాం మిమ్మల్ని. మీరు భోజనం పెట్టేదానికి మీరు వస్తే కదా అంటే ఏం చెప్పాలా? మీరు పెడతారు కదా? మా సోదరు రామనాయుడు బ్రహ్మాండంగా చెప్పాడు, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఇదే వెంకన్న సాక్షిగా చెప్పిన మాట. మరి చంద్రబాబు నాయుడు కూడా చెప్పినట్టువి చెప్పినట్టు కూడా చేశారు, న్యాయం చేశాడంటే ఎక్కడ చేశాడు? లోటు బడ్జెట్లో అన్కండిషన్గా రైతు రుణమాఫీ చేస్తాను అన్నాడు. అన్కండిషన్గా చేశాడు. మీ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితి ఉందో ముందు బాలసుబ్రమణ్యం గారు లైన్లో ఉన్నారు కదండి. హలో బాలసుబ్రమణ్యం గారు. సార్ ఇవాళ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలోనే పరిగణలు రాష్ట్రంలోనే పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ప్రజా వ్యవస్థని పక్కన పెట్టి ఇవాళ కేంద్రంలో బీజేపీతర శక్తులతో ఏకమై బీజేపీ పట్ల అంటే పార్లమెంట్లో బీజేపీని ప్రశ్నించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసంగా భావించాలండి? నిరంకుశ పాలన వైపు ఈరోజు ఖైదు వెళ్ళిపోతుందండి. ఇదేదో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు కాదు. ఈరోజు భారతదేశ ప్రజలకి భద్రత ఉన్నటువంటి అభద్రత పరిస్థితులు ఈరోజు ఏర్పడినాయి.
మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మోసం చేయడం, దేశాన్ని ప్రజలను మోసం చేస్తున్నాం. ఈరోజు ఆర్బీఐని జ్ఞాపకం చేసుకుంటున్నారు, సిబిఐని జ్ఞాపకం చేసుకుంటున్నారు, సుప్రీంకోర్టులో జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఎలక్షన్ కమిషన్ లో జ్ఞాపకం చేసుకుంటారు, పెన్షన్ విషయంలో జ్యోక్యం చేసుకుంటారు, బ్యాంకులు మొత్తం డిపాజిట్ ఎఫ్ఐడి జ్యోక్యం చేసుకుంటున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా అమ్మకారికి తీసుకెళ్లిపోతారు. ఎందుకు ఎక్కడ పోతుంది? కార్పొరేట్లు కాపలా కాయడం కదా ఈ దేశాన్ని. ఇంకొకసారి రాజకీయ భారతదేశంలో కదా మన ఇంకొక వైపు విదేశీయుల పాలు కార్పొరేట్ల పాలు చేసేది కదా కలకత్తా అవకాశం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భూస్వామ పెట్టుబడిదారు పార్టీగా మేము పరిగణిస్తాం. అదనంగా బీజేపీ ప్రభుత్వాలు చేసేది రండి. ఈరోజు మతవాద ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం అనేకసార్లు అరాచకాలు నేను చూస్తున్నాం కదా ఎన్ని మాట్లాడారు చేపలతో చూసాము. ఈరోజు వాళ్ళ ఎంత దూరం వెళ్తారంటే అంటే బాలసన్మన్ గారు ఇప్పుడు బీజేపీ వల్లే రాష్ట్రం కూడా ఇవాళ అధోగతి పాలైందని భావించవచ్చా, లేదంటే టీడీపీ ప్రభుత్వ భావించవచ్చా, ఎలా పరిగణించాలండి? చెప్పండి నేను మొదటి చెప్తున్నా కదా విపక్ష కౌగులు అయినా కాదు అంటే ఈ తెలుగుదేశం వాళ్ళు భూమిలో నిలవదు. ఆ ఇండియా తెలుగు అధికారులు తెలుగు భూమిలో నిలకుండా మా చంద్రబాబు నాయుడు అంటే అతని యొక్క మహాకళకల మహాకళం లేదు, ఆయన నుంచి రాజకీయం లేదు, ఆయన సినిమాలో మోసం మోసి 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 ఇప్పుడు చేతులు కలుసుకున్నాక అన్నారు తెలియదు అమ్మండి కానీ చేస్తాం కదా. ఇది 4.5 సంవత్సరం ఆయన మట్టి తీసుకుని ఆయన స్వభావం ఉందండి. ఆయన దేవుడు అది దగ్గరదు పొగిడి 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 ఈ చేతకాలంలో వినోత్సవం అయిపోయింది. మన దాంట్లో ఆకపోతే ఉంది రైట్ లైన్ లో ఉన్నాడు సార్ ఆనంద్ నాయుడు గారు, మీరు ఎలా పోస్తారండి? ఇవాళ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం జరగలేదు, బీజేపీని మెడల్ వంచి రాష్ట్రానికి రావాల్సిన సాధించుకోలేని పరిస్థితి నెలకొనింది. అంటే చేతకాంతనం వల్లే బీజేపీని పక్కన పెట్టి ఇవాళ బీజేపీ అన్యాయం చేసిందని టీడీపీ భావిస్తుంది అంటున్నారు. ఎంతవరకు నిజం ఈరోజు చెప్పండి అన్నట్టు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు బీజేపీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, డిమోటరైజేషన్ కావచ్చు, ఆగండి ఆగండి, జిఎస్టీ కావచ్చు, లేకపోతే దాడులు ఏ విధంగా ఈడీ కావచ్చు, అరే ఏందండి రవిచంద్ర గారు మీరు ఆనాడు మాట్లాడే మాటలకి ఈనాడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలకి ఈ రోజు పరిస్థితి శంకర్ గారు మీరు చెప్పినంత మాత్రం బీజేపీ పార్టీ మాత్రం ఇక్కడ ఏం లేదు. నరేంద్ర మోడీ హామీల కన్నా చంద్రబాబు హామీల కన్నా చంద్రబాబు కేంద్రంలో ఇవాళ బీజేపీ పార్టీకి మెడల్ వంచి ఏదైతే హామీలు సాధించేటువంటి క్రమం ఉందో అక్కడ పూర్తిగా విఫలమయ్యాడు. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళకి కావాల్సినటువంటి మెజారిటీ ఉంది, చంద్రబాబు నాయుడు వాళ్ళకి అవసరం లేదు. ఏదో ఆ రోజు మనం మాటిచ్చాం కదా అని చెప్పి ఏదో ఆ రిలేషన్స్ తో నడుస్తున్నారే తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడుకు గొంతు లేదు కాబట్టి హామీలు ఇక్కడ సాధించలేదు. చంద్రబాబు నాయుడు గారు మెజార్టీతోనే ఉంటే మీరు అన్నట్టు మేము చెప్పినట్టు ఆయన ఇప్పుడు అతనికి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు వల్ల అన్ని రకాల ఈరోజు మోడీకి అహం వచ్చింది, దాంతో అతను మితిమీరిపోయాడు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చే పరిస్థితిలో లేడు, ప్రజలకు అండగా ఉండే పరిస్థితి చెప్పి అసలు లేదు. నరేంద్ర మోడీ పూర్తిగా ఈ రోజు ఆయన వ్యక్తిగతంగా వెళ్తున్నాడు, కక్షపూరితంగా వెళ్తున్నాడు. ఈరోజు చూడండి గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఎవరు కూడా ఇంత ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఎక్కడ జరగలేదు కూడా కాదనేది ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికే కాదు ఇబ్బంది పెట్టే లైన్ ఉన్నారు కదండి సార్. ఇవాళ రాష్ట్రంలో ప్రజా వ్యవస్థ అంతా కూడా పక్కదారి పట్టింది, అమరావతి నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని చెప్పేసి పత్రికలు వస్తున్నాయి. ప్రధానంగా రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ లక్ష్మారెడ్డి గారు ప్రస్తావించారు, ఎంతవరకు సమంజసం, ఎంతవరకు వాస్తవం భావించవచ్చండి?
అమరావతికి వెళ్ళి చూడండి, కృష్ణమ్మ బ్యారేజ్ నుంచి ఆ అమరావతి దాకా 35,000 ఎకరాలు మేము సాధించేసాం అనుకున్నారు. 35,000 ఎకరాల రాజధానికి అవసరమా ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఈరోజు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఉన్నటువంటి రాజధానులు అవసరమా? బయట దేశాలు చేశాము, కొత్త చేత పట్టుకొచ్చినాము, మన చాలా దేవాలయము, మన చాలా కష్టపడాలి వాడికి నిండా నెట్టుకుని దీసాలకు సంపాదన ఉన్నట్టు ఇవన్నీ అవసరం అనండి. ఇవన్నీ మొత్తం కూడా కార్పొరేట్ కథ చెప్పేసి శిలో నుంచి సింగపూర్ నుంచి 6 నుంచి చెప్పండి బాసవని గారు, మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు 35 ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నారు, రాజధానికి అవసరమా అంటున్నారు. మనం ఏమన్నా డబ్బులు కట్టించామా? రియల్ ఎస్టేట్ ఎక్కడన్నా మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ మీరు మీ ఆలోచన ఎలా ఉందంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అక్కడ జరుగుతుంది అని మీరు ఎలా చెప్పగలరు? ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వినండి, బయట తెలుసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి ఆ రియల్ ఎస్టేట్ పద్ధతులు వాళ్ళకి బెనిఫిటర్స్గా వాళ్ళని చూపించి వాళ్ళకి డబ్బు కట్టించకుండా వాళ్ళని ఆ ఒక్క దీన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న, ఈ యొక్క రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన. ఆనాడు హైటెక్ సిటీ ఎందుకండి ఇక్కడ అన్నారు, ఎక్కడో కడుతున్నారన్నారు. మరి ఈరోజు అత్యంత కీలకమైంది హైదరాబాద్కి హైటెక్ సిటీ ప్రాంతం. ఈరోజు ఇదే కాంగ్రెస్ వాళ్ళు, అదే బీజేపీ వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా కూడా అన్నటువంటి మీలాంటి వాళ్ళందరూ కూడా అనే ఉంటారు. మరి ఈరోజు 35,000 ఎకరాలు రేపు భావితరాల భవిష్యత్తుగా ఆలోచన చేసి రాబోయేటువంటి పరిస్థితుల్లో ఒక సుందర నందనీయవరం వినండి, ఒక అట్మాస్ఫియర్ మీరు ఢిల్లీలో ఉన్నట్టు కాకుండా ఇంకా అదనంగా మీరు కట్టుకోవచ్చు, లేకపోతే ఢిల్లీకి మించిన రాజధాని కట్టుకోవచ్చు అని నరేంద్ర మోడీ ఎందుకు చెప్పాడు అంటారు? ఆ ఉన్నటువంటి చెప్పండి చెప్పండి బాసారావు చెప్పండి. మనకు లోటు బడ్జెట్ లో మనం ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం మనం ఈరోజు గర్వించదగ్గ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు చిన్న తప్పు చూపట్టు చెప్పండి ఏమండి చెప్పండి 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 ప్లీజ్. నేనేం చెప్తున్నానంటే రాజ్యాలకు భవనాలకు మన బెకాల్లో ఉండాలి, మేము కూడా కోరుకుంది, మాకు కూడా చాలా సంతోషం. నేను చెప్పేది ఏంటంటే 3 కోట్ల మనం అన్నదిన తర్వాత పెద్ద నుంచి కోరుకుంటాం. మీరు పొరపాటు ఒక మాట వినండి, 35,000 ఎకరాలు కాంపౌండ్ కావాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ లో అట్మాస్ఫియర్ ఎంత రావాలి, గవర్నర్ బంగ్లా రావాలి, రాష్ట్రపతి బంగ్లా రావాలి. మనకు హైదరాబాద్ లో చూడండి, 30 ఎకరాలు హైదరాబాద్ కట్టుకోవడానికి మీరు అందరూ కూడా ఒక గొప్పగా ఆశీర్వదించాలండి. మీరు ఏదైతే చేస్తున్నటువంటి ఈ రాజధానికి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు, రాజధానికి ఒకటి చట్టం పెట్టి యాక్ట్ పెట్టి 35,000 ఎకరాలు నిలువు దోపిడీ చేసి 15,000 ఎకరాల ఫారెస్ట్ భూమి తీసుకొని 50,000 ఎకరాలు పెట్టి విట్టు కాలేజీ 100 ఎకరాలు ఎంత 50 లక్షలు 4.5 కోట్ల ఎకరా అంటే మిగిలింది ట్రస్ట్ కింద పోవాలి. రాజధాని
చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రేర్ షర్ట్ చేస్తున్నారా? చూడండి, మీరు ఆలోచన ఈ రాష్ట్రం చెప్పేసి మీకు చేస్తామని మీకు ఆలోచన గారు పరిస్థితుల్లో కాలేరు శంకర్ గారు, మీరు ఎలా వస్తుంది ఇలా రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది, వీటిలో వాస్తవికతకు దూరంగా ఉండదు అంటున్నారు, ఎంత నిజండి? రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ అనేది అది అందరికి కూడా తెలిసినటువంటి దాన్ని సపరేట్ గా సిఆర్డిఎస్ వస్తే సిఆర్డిఎస్ సంస్థను పెట్టున్నది ప్రభుత్వం, తద్వారా రన్ చేపిస్తుంది. అడినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. ఆఫీసర్ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి సిఆర్డిఎ అక్కడ పనిచేస్తా ఉన్నాడు, నేను అది కాదనట్లేదు. ఈరోజు ఏదైతే ఈ 35,000 నుంచి 50,000 ఎకరాలు ఏదైతే రైతుల భూములు కావచ్చు, ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, అక్కడ చాలా భూములు కూడా దళిత గిరిజనులకు సంబంధించినటువంటి భూములు కూడా ఈ రాజధాని విషయంలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ సారవంతమైనటువంటి భూమి, నీటికి ఎప్పుడు కూడా కొరత లేనటువంటి భూమి, పంటలకి పుష్కలంగా ప్రతి సంవత్సరానికి 3-4 పంటలు పండేటువంటి భూమిని ఈరోజు రాజధాని ప్రాంతానికి తీసుకోవడము, అది కూడా కొంతమంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు, కొంతమంది ఈని వాళ్ళు కూడా ప్రభుత్వం వాళ్ళకి అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొని వచ్చి అనేక రకాల భయభ్రాంతులు గురిచేసి భూములు కూడా తీసుకోవడం చూసాం. కానీ ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఆ భూముల విషయంలో ప్రతి ప్రజాప్రతినిధికి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మొదలుకొని ఎంపీలు, మంత్రులు, ఇవాళ ముఖ్యమంత్రికి కూడా ఇవాళ అక్కడ భూములు ఉన్నాయనే విషయం అది అందరికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఇప్పుడు మీ పార్టీలో ఈ ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి వీళ్ళకి వినండి, వ్యాపారస్తులు కదా, వీళ్ళు కాంట్రాక్టర్లు కదా, బినామీలు చంద్రబాబు నాయుడు గారి కాదు, ఒక వ్యాపార ఆయన రాజకీయాలకు రావచ్చు, ఎవరైనా ఏ పార్టీ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్నారు ఈ రోజు నారాయణ వ్యాపారస్తుడు కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువగా వ్యాపారం చేసుకోవచ్చు మీరు అనుకుంటున్నారు. వ్యాపార వ్యవస్థ ప్రాజెక్టులు కట్టిస్తున్నారు ఆయన దేశానికి, ఏమన్నా ప్రాజెక్టులు కట్టించి వాస్తవం కాదు. ఈరోజు నారాయణ గారు గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత అతని వ్యాపారాలకి, అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ఎడ్యుకేషన్ వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే అతనికి ఇంకా చాలా ఫ్రీ అయిపోయింది. ఈరోజు బిజినెస్ చేస్తున్నారు. ఒక్క మాట చెప్తున్నాను, ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఆయన విద్యా సంస్థలు ఎన్ని ఆలోచన చేయండి. అవునండి, చిన్న పెట్టాడు ఒక రైట్ రైట్ బాల సరౌండింగ్ గారు సార్ లైన్లో ఉన్నారు కదండి. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, రాజధాని నిర్మాణం పేరుతో చేపడతా ఉంటే దాని విపక్షాలన్నీ కూడా తప్పు పట్టడం, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నాయని చెప్పి టీడీపీ భావిస్తా అది ఆరోపిస్తుంది, ఎంతవరకు నిజం అండి? వాటిలో గతంలో చెప్పాము, గత రాష్ట్రం రేటు ఎంత కాల్చుకున్నారు, ఇప్పుడు ఏం చెప్తున్నామంటే రాజధాని నిర్మించడం ఏ దూకుడు అంటారా?
రాజధాని నిర్మించుకోవచ్చింది. కానీ మన పరిస్థితులు మీరే చెప్తున్నారు కదా, క్రమక్రమంగా దాన్ని చేసుకోవచ్చు కదా. మొత్తం టీవీ నుంచి కేంద్రీకరించి పెట్టుబడులు అంతా హైదరాబాద్ నుంచి క్లీన్ చేశాను ఇదే కదా. చెప్పండి చెప్పండి సార్ చెప్పండి. మొత్తం వనరులంతా కూడా ఓచేట కేంద్రీకరించడం వల్ల ఆ అసమ్మతలు చూసేసి రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి. పైగా మనం బీజేపీ దగ్గర మోసపోయి చాలా కష్టంలో ఉన్నాము. కేవలం రాజధాని 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 గురించి దక్కా కూర్చోవడం కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఉన్నాయి, చేనేత కార్మిక సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, స్త్రీ వర్గాల సమస్యలు చాలా రకరకాల సమస్యలు అనేది మీకు ఎన్ని దృష్టి పెట్టి శ్రీబాబు ఒప్పందం ప్రకారము ఎక్కడ అక్కడ కృష్ణా జిల్లా ప్రేమ ఈ రాజకీయాలు పైన అయితే నిలబెట్టరు. రవి గారు మీరు ఎలా భావిస్తారండి ఇవాళ అంటే పాలనా వ్యవస్థ అంతా కూడా ఒకే చోట కేంద్రీకృతం అవుతోంది, దీని వలన భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది, రాష్ట్రం మరింత ఉద్యమం ఏర్పడే అవకాశం ఉందంటారు, ఎంత నిజం? 100% అన్న చెప్పింది బాలసుబ్రహ్మణ్యం చెప్పింది 100%. ఆ రోజు నేను హైదరాబాద్ డెవలప్ చేసిన ప్రపంచ చట్టపట్ల నా మొహంతో పాటు హైదరాబాద్ పెట్టిన ఈ రోజు ఒక సామాజిక వర్గానికి ఆ రెండు జిల్లాలు బలంగా ఉండదు, మన వాళ్ళు బలంగా చేయాలి. ఈ 13 జిల్లాలు కూడా పూర్తిగా రాయలసీమను ఎడారి చేయాలి అనేది ఈ రోజు కర్ణాటకలో ఇంకొక రాజధాని పెట్టారు రెండో క్యాపిటల్. ఆ విధంగా రెండో క్యాపిటల్ కర్నూలు ఎందుకు పెట్టకూడదు? ఆ రోజు మెడ్రాస్ నుంచి చిడిపోయినప్పుడు, చెన్నై నుంచి చిడిపోయినప్పుడు రాజధాని మనకుంది ఆ కర్నూలు కదా. రాజధానే లేదు అప్పుడే రెండో క్యాపిటల్ ల్యాండ్ నుంచి వస్తుంది చెప్పండి. ఎవరికి బాగా ఒకటి ఇట్టు పెట్టండి ఈ రోజు అది భవిష్యత్తు పరిపాలన అన్ని వెనకాల కూర్చున్నాం మనం. మీరు వెనకాల గ్రాఫిక్స్ బిల్డింగ్ లేపుతున్నారు, ఆ విధంగా లేపుతున్నారు. ఒకటి సుప్రీంకోర్టు హైకోర్టు మనకి ఇక్కడ పెట్టచ్చు కదా, బెంచ్ దగ్గర పెట్టచ్చు కదా. ఒకటి పెట్టుకుంటా నువ్వు మొట్టుకు స్వాతంత్ర దినోత్సవం తిరుపతికి ఒక రోజు పెట్టచ్చు, కర్నూలు ఒక రోజు పెట్టచ్చు, గుంటూరులో ఒక రోజు పెట్టచ్చు, లేదు వైజాగ్ లో ఇదే విధంగా. మీకు అధికారం చాలా చేదు, మీకు అధికారం మీరు ప్రతిదాన్ని ఎమ్మెల్సీ మంత్రి అయినారు మీరు అన్నారు ఇంత ముందు. బాలసుబ్రహ్మణ్యం గారు వినండి, బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారు, నువ్వు ఈయనకి ఎంతసేపు అయినా అక్కడ రియల్ ఎస్టేట్ అంటున్నారు. ఇప్పుడు ఆనాడు హైటెక్ సిటీని బాగు చేశాడు, ఆ పెట్టుబడులు అంతా అక్కడ పెట్టించాడని. అంతకుముందు ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ మీదనే చూపు చూసాం, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కనుకనే మనం అక్కడ ఉన్నాం, అక్కడ పెట్టుబడి పెట్టాం. దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి రెవెన్యూ పెంచినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ ఉన్నటువంటి రూపాయి కావచ్చు 100 రూపాయలు తీసుకెళ్ళింది ఆ చంద్రబాబు నాయుడు గారు ఒకటి. రెండోది అదే అంత పెట్టుబడులు తీసుకొచ్చి ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ ఈ రోజు హైదరాబాద్ ప్రపంచం చూస్తాంది హైదరాబాద్ వైపు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు వైపు చూడదా ఆనాడు. ఈ రోజు అదే విధంగా మాట్లాడి మీరు పరిపాలన దక్షుడుగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత అనుభవం ఉంది, అపారమైనటువంటి అనుభవం ఉంది. ఈ రోజు సబ్జెక్ట్ సంబంధం లేదు ఆనంద్ గారు ఒకటే, ఇప్పుడు పరిపాలన విధానం అంతా కూడా ఒకే చోట కేంద్రీకృతం అయ్యేదాని వల్ల భవిష్యత్తులో ప్రమాదం ఉంది. ఇవాళ హైదరాబాద్ ఉండండి, ఇవాళ హైదరాబాద్ లో కేంద్రీకృతం అయిన దాని వల్లే ఆంధ్రాగా విడగొట్టబడింది, దీన్ని ఎలా పరిగణిస్తారు? అందుకనేసే రాజధానిలో కూడా ప్రభుత్వ పరిపాలనా కేంద్రాలు ఏర్పాటు చేయాలంటున్నారు, ఎంత నిజండి? ఈ రోజు ఆనాడు చేసిన తప్పులు గతంలో చేసినటువంటి ఇంకా జరగకూడదు అన్న ఆలోచనతో ఈరోజు తమిళనాడులో ఒక 3 ప్లేసుల్లో డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఎక్కడ కూడా రాష్ట్రం కావాలని చెప్పని అడగల, అది మనం తప్పు చేశామని చెప్పని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా చేశారు. మరి ఈరోజు అదేవిధంగా అనంతపురంలో కియా మోటార్స్, రెండోది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాడు. అదేవిధంగా సైబర్టెనిస్గా విజయవాడ రాజధాని దీటుగా తిరుపతి
హబ్బు చెప్పండి. మీరు ఎయిర్పోర్ట్ లో దిగి ఎయిర్పోర్ట్ లో వెళ్ళిపోతే ఎవరే మాట్లాడారు? ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి ఎన్ని ఎకరా వేల ఎకరాలు తీసుకున్నారు, ఇండస్ట్రియల్ తీసుకొస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు, గుడ్డు రాత్రి పెట్టేసి ఎన్ని ఉద్యోగాలు చెప్పండి. శంకర్ గారు మీరు ఎలా భావిస్తారండి, కేంద్రీకృతం కాలేదు, కేంద్ర ఒకే చోట కేంద్రీకృతం అయ్యే దాని వల్ల రాష్ట్రానికి భవిష్యత్తులో మరో విభజన ఉద్యమం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, ఎంత నిజం అండి? ఇప్పుడు మన అన్న బాలసుబ్రహ్మణ్యం అన్న చెప్పినట్టు ఇవాళ మనం హైదరాబాద్ నుంచి ఇవాళ ప్రత్యేక ఆంధ్రగా ఇడగొట్టబడ్డామంటే దానికి ప్రధాన కారణం పరిపాలపరమైనటువంటి కారణాల చేతనే మనం ఇడగొట్టామనేది అందరికి తెలిసిన విషయం. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఇవాళ ఏదైతే పాలన ఉందో, ప్రభుత్వ పాలన యంత్రాంగం ఉందో, దాన్ని ఉన్నప్పటికీ శ్రీకాకుళం నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి హైకోర్టు కావచ్చు, కేంద్ర విద్యా సంస్థలు కావచ్చు, రాష్ట్ర విద్యా సంస్థలు కావచ్చు, ఏదైనా అవసరం ఉంది. గతంలో కూడా శ్రీభాగ్ ఒప్పందంలో అలాంటి అంశాలే దాంట్లో పేర్కొనడం అనేది కూడా జరిగింది. ఇవాళ ఇది ఏది కూడా ఏమాత్రం చేయకుండా ఇవాళ కేవలం ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది మేధావులు, పెద్దలు, సంఘ నాయకులు అందరూ కూడా కలిసి ఆ రాయలసీమకి అన్యాయం జరుగుతూ ఉంది, శ్రీభాగ్ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ లో ఒక ఉర్దూ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకపోయినా కూడా 20 కోట్ల రూపాయలు పెట్టి దానికి శాంక్షన్ చేయడం జరిగింది. రెండో మాట ఇవాళ కియా గురించి చెప్పాడు మన అన్న, ఇవాళ కియా పరిశ్రమ అనంతపురంలో పెట్టినప్పటికి కూడా అక్కడ ఉద్యోగాలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి, దేశాలకు సంబంధించిన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పెద్ద పొరపాటు. ఇవాళ రాజధాని నిర్మాణం అంటే కూడా భావితరాలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నదే తప్ప కేవలం రాజకీయ దురుద్దేశంతో కాదు, ప్రజా సంక్షేమాన్ని అలాగే రాష్ట్రం యొక్క మనుగడను దృష్టిలో ఉంచుకునే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అంటున్నారు, ఎంత నిజం అండి? కీలకమైన పోస్టులు లేరు. దేవేంద్ర రెడ్డి హౌస్ గార్డెన్స్ గా సిక్యూరిటీలుగా ఈ రోజు విజేసీ కంపెనీ కూడా ఈ రోజు ఎందుకంటే దేశానికి వస్తున్నాయి. అమెరికాలో ఒక్క గంటకు $15,850 ఒక రోజు కంపెనీ నెలకు $2,50,000 ఇక్కడ చూపుగా 4,000 5,000 ఈ విదేశీ కంపెనీలకు కాంట్రాక్టులకు ప్రభుత్వం అప్పచెప్పేసి కార్మిక శాఖ నిర్మిని చేసి అభివృద్ధి కోసమే అమరావతి అన్నాడు. అభివృద్ధి అయితే చాలా సంతోషం, ఇంకా కమర్షియల్ గా రియల్ ఎస్టేట్ కాదన్నాడు, అది నిజంగా కాకపోతే చాలా సంతోషం. నెంబర్ వన్ మీరు బాగా ఆలోచించండి, ఈరోజు 2,000 ఎకరాలు పెట్టినాడు, అంతంత పెద్ద బిల్డింగ్లు అంటున్నాడు, పర్మినెంట్ ఇటుకి రాయి అమరావతి ఇప్పుడు దాపడింది, తాత్కాల హైకోర్టు, తాత్కాల సచివాలయం, తాత్కాల అసెంబ్లీ, 10,000 రూపాయలు తాత్కాలానికి పెట్టి చినుకులు 4 చినుకులు పెడితే పాల అసెంబ్లీలో కురుస్తుంది, ప్రతిపక్ష లీడర్ల రూమ్లో కురుస్తుంది, మంత్రుల రూమ్ లో కురుస్తుంది, క్లాస్ మీరు చూడండి మీరు ఒక బిల్డర్ గా 10,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ కి అభివృద్ధి తప్ప ఇంకోటి లేదు కాబట్టి దీంట్లో పూర్తి నెట్టిన ముంచడమే తప్ప ఇది పూర్తిగా దౌర్భాగ్య గవర్నమెంట్ రాష్ట్ర ప్రజలు నెత్తిన ఎప్పుడెప్పుడు శంకర్ గారు
ఇవాళ రాజధాని నిర్మాణం ఆశాజనక భావితరాల దృష్టిలో ఉంచుకుని 5 ఎకరాలు కేటాయించే జరుగుతా ఉంది అంటున్నారు. ఎంతరో నిజండి భావితరాలు అన్నది అది ఒక రకంగా మనం కూడా మంచిదే, ఎందుకంటే అది ఫ్యూచర్ ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్తా ఉంటారు కాబట్టి మంచిదని మేము కాదనట్లేదు. కానీ అది కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఈరోజు ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం భావితరాల భవిష్యత్తు కాలేజీలు కావచ్చు. ఈరోజు టెక్నాలజీ పెరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు రాష్ట్రానికి రాష్ట్రాన్ని నిర్మించాడు అనేది ఇట్ ఈస్ రాజధాని నిర్మాణం రాష్ట్రానికి అవసరం ఎంతైనా ఉంది, అయితే నిర్మాణ క్రమంలో ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరించాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయరాదని చెప్పి ప్రధానంగా విశ్లేషిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చి ఈ మీడియా వచ్చి కార్యక్రమంలో పాల్గొని పత్రికలు వచ్చిన కథల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి ఫోన్ లైన్లో ఉన్నటువంటి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే టీడీపీ నాయకులు ఆనందన్ గారికి, వైసీపీ నాయకులు రవిచంద్ర రెడ్డి గారికి, అలాగే జీవీఎస్ నాయకులు శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చి సమత్తం రేపు విదేశానికి మళ్ళీ కలిసి సంతకం.